400 సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రాంతంలో బహుజన రాజ్యం కోసం దొరలు భూస్వాములు పెత్తందార్లు రాజులతో పోరాడి వారిని ఓడించి బహుజన రాజ్యాన్ని సాధించిన గొప్ప పోరాట యోధుడు సదా సర్వాయి పాపన్నగౌడ్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆయన నేడు మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్నగౌడ్ స్ఫూర్తితో బహుజన హక్కులను రక్షించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ ఏర్పడిన తర్వాత పాపన్న వంటి మహానేతలకు చరిత్రను బయట సమాజం తెలిసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరుగున పడ్డ అనేక మంది చరిత్రను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కృషితో తెలంగాణ ప్రజలకు తెలిసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ గౌడ్ రామారావు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ గౌడ్ రామారావు గౌడ్, అశోక్ గౌడ్, వాల్దాస్ మల్లేష్ గౌడ్, అరవింద్ గౌడ్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన కాంగ్రెస్ రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి రాజిరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ గౌడ సంఘం సభ్యులు, నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన గౌడ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశంలో బహుజన వీరుడు చిన్న చిన్న కులాలను కలుపుకొని రాజ్యాలి పెద్ద రాజు తనగానే మొత్తం పేద పంచిపెట్టాడు గొప్ప వీరుడు ఇంత పెద్ద ఆదర్శవంతుడు ఎవరు లేదు ప్రపంచంలో కాదు. అప్పుడు అమెరికాలు బహుజన వీరుడు అని చెప్పి వాళ్ళు పాఠ్యాంశంలో పుస్తకాలు వస్తే ఇక్కడ సర్దార్ సార్వే బాపన్న రాజ్యం మీద దోపిడీ చేస్తాడు, దోపిడీ రాడు, దోపిడీ చేసి ఈ పరిసరాలకు తీసుకుపోయి పేదలకు వస్తాడు అని చెప్పి కానీ తనగారం నింపుటేమో వాడు రాజయ్యడు. ఈ రాజ్యాలను చేయించి పేద బడుగు పది వర్గాలకు చదివిస్తేనేమో ఈయన దోపిడీ అయినా మళ్ళా చరిత్ర తిరగరాసుకేలా అందరు సంఘ నాయకులు అందరూ కూడా భుజాలు చేసుకొని సత్తా సర్వే బాబా విగ్రహాలు స్థాపించుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. పాపన్న విగ్రహం స్థాపించడమే కాదు కోట చెట్లు పెట్టాం, ఇంకా చాలా చెట్లు పెట్టాం, అనేక కార్యక్రమాలు చేస్తాం. రాష్ట్ర గౌర సంఘ మాధ్యమంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా గౌడ సోదరు అంటే ఓన్లీ గౌడ దగ్గర ఉన్నారు, రెడ్డిలతో మా చెప్తారు ఆ ఊర్లో జరుపుకుంటున్న సందర్భంగా మన నర్సాపూర్ నియోజకవర్గానికి పూజలు గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా గౌడ సోదరులు, మా మున్సిపాల్ మరి కౌన్సిలర్స్ ఉంటే అది మనం అందరం కూడా కరెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. తప్పకుండా ఎవరే కానీ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అది తప్పకుండా గుర్తింపు ఉంటుంది. ఒక మహాఘనమైన నివాళులు అర్పిస్తూ మరి మినిస్టర్ గారు కూడా